चंदुर्ति मंडलम तिम्मापूर ग्रामंलो मंगलवारं रोजुन पर्यटिंचिन आद्य गोली फाउंडेशन चैर्मन डॉक्टर गोली मोहन युवतकु संदेशं इस्तू विद्यार्हतलु उंडी उपाधि लेनी वारी कोसं त्वरलो फाउंडेशन आध्वर्यंलो जॉब मेला निर्वहिस्तुन्नट्लु तेलिपारु। चदुवुकुन्न प्रति ओक्करिकि उद्योगं अंदिंचडमे फाउंडेशन लक्ष्यमनि दीनिकोसं निर्वहिंचे जॉब मेलानु सद्विनियोगं चेसुकोवालनि ई संदर्भंगा तिम्मापूर ग्राम युवतकु हामी इच्चारु। ఆయన వెంట పలువురు గ్రామస్తులు యువకులు ఉన్నారు। మాది తిమ్మాపూర్ గ్రామం। మా యువత ఒక 20 మంది మెంబర్స్ తిమ్మాపూర్ గ్రామం నుండి డాక్టర్ గోలి మోహన్ గారిని కలవడానికి వచ్చాం। అయితే మా గ్రామంలో చాలా మంది యువత మాలాంటి యువత మేము మాలాంటి యువత ఉద్యోగాలు లేకుండా ఉపాధి లేకుండా చాలా చెడుదోవలు తిరగడం అలాంటి సిచువేషన్ లో మోహన్ డాక్టర్ గోలి మోహన్ గారిని కలవడానికి వచ్చాం। అయితే సార్ని కలిసి మా యువత గురించి ఏదైనా ఉపాధి అవకాశం కల్పించాలని సార్ని అడిగితే చాలా మంచిగా స్పందించారు సార్. మాకు మాట కూడా ఇచ్చారు ఉపాధి మీకు జాబ్ మేళా ఇస్తాం, జాబ్ మేళాలో మీరు వచ్చి పాల్గొనొచ్చు, మీకు ఉపాధి అవకాశం 100% ఇప్పిస్తాను చెప్పి సార్ కూడా చెప్పారు. సార్కి చాలా ధన్యవాదాలు. ప్రేములవాడ నియోజకవర్గంలోని తిమ్మాపూర్ గ్రామ యువత నన్ను కలవడం నిజంగా నాకు యువకులను చూస్తే ఎంతో ఉత్సాహంగా కనిపిస్తుంది. సో ప్రతి గ్రామంలో చదువుకున్న యువతకు దారి లేక వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి వ్యసనాలకు అలవాటై వారికున్న బంగారు భవిష్యత్తును పాడేసుకున్న తరుణంలో ఇక్కడ నుండి యువకులు గోలిమోనన్నని కలిస్తే మనకి ఏదైనా ఒక దారి దొరుకుతాయని వాళ్ళు తెలుసుకోవడం, పార్నార్కి రావడం, సో వచ్చినందుకు వారికి సాధనంగా నేను ఆహ్వానం పలికాను. సో వారు కూడా ఎంతో సంతోషంగా నాతో అన్న మాకు ఈ ప్రాబ్లం ఉంది, మా ఊర్లో ఈ బాధలున్నాయని చెప్పడం దాన్ని నేను తప్పకుండా నా లక్ష్యమే యువత. నేను చదువుకొని ఆ చదువుకున్న బాధ ఎట్లుండో చూశాను, ఉద్యోగం లేకపోతే ఎట్లుండో చూశాను, ఒక మధ్యతరగతి కుటుంబంలో ఉన్నటువంటి బాధలు చూశాను. కాబట్టి ఈ రోజు నేను యువత కోసం మాత్రమే ఈ వేమనాడు నియోజకవర్గంలో తిరిగి జరుగుతుంది. సో రాబోయే రోజుల్లో మన అందరం కలిసి మనకున్నటువంటి సమస్యలను అభివృద్దిని అందరం సమానంగా డిస్కస్ చేసి సో దాన్ని పరిష్కరించడానికి మార్గం చూపుతాను. ఇప్పుడు నిజంగా నాకు సంతోషంగా ఉంది, ఎందుకంటే యువకులు వచ్చి అడగడం ఏదైతే ఉందో అది నన్ను ఇంకా రెట్టింపు చేస్తుంది. అంటే నా మీద బాధ్యత పెరుగుతున్నది, ఆ బాధ్యతను ఇంకా ముందుకు తీసుకుపోతాను. అదేవిధంగా వారికి కూడా దారి చూపిస్తాను, వారికి బంగారు భవిష్యత్తు కోసము నేను ఎప్పుడు తోడుంటాను. ఇళ్లవేళ్ల వారు ఎప్పుడు వచ్చినా కూడా నా ఇంటికి రావచ్చు, నాతో మాట్లాడచ్చు, మనం అందరం కలిసి ఒక కుటుంబము, ఆ వేమనాడ కుటుంబం, ఈ వేమనాడ నియోగరి కుటుంబాన్ని మనం అందరం అభివృద్ది చేసుకుని అందరికీ కూడా సశ్యామలంగా ఉండాలి. మా లోపల ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక ప్రతిభ కలిగి ఉంటాడు, ఆ ప్రతిభను వెలికి తీసి వారికి ఒక ఉన్నతమైన మార్గాన్ని చూపడమే నా లక్ష్యం. కాబట్టి నా లక్ష్య సాధనలో మీ అందరూ నడిచేస్తారని కోరుకుంటూ మీ ఊరికి మరొకసారి వస్తాను, తప్పకుండా మీ అందరికీ తోడ్పాటు ఉంటాను.